అండ్ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ వీడియో డిలేట్ అయింది. బట్ ఎల్లోరా శారీస్ వాళ్ళ దాని గురించి మనం పూర్తిగా రికార్డ్ చేసాం. ఒకసారి అయితే నేనైతే ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తున్నాను, లేడీస్ ఎవరైతే వాళ్ళ ఫేవరెట్ శారీస్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు రెనోవేట్ చేయించుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా డీమార్ట్ వెనకాల ఉన్న ఎల్లోరా శారీస్ దగ్గరకు వచ్చేసేసి ఖచ్చితంగా మీ శారీస్ని అయితే రెనోవేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసేసి శారీస్ గురించి నాకు పెద్దగా తెలియదు, బట్ అంకుల్ వాళ్ళ దగ్గర ఏంటి ఇంతకు ఎల్లోరా శారీస్ అంటే హ్యాండ్మేడా ఏంది అని చెప్పేసి కనుక్కొని ఇట్లా చూసాను అనమాట. సో నాకైతే ఇది బాగా నచ్చింది. సో శారీస్ పాతవి ఫేవరెట్ కొంతమంది, అంటే కొంతమంది లేడీస్కి వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన శారీస్ ఉంటుంది, అటువంటి శారీస్ని ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి వచ్చేసేసి, ఐ మీన్ ఎత్తి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవంటి వీడియో అయితే బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు రీడిజైన్ కూడా చేస్తున్నారు అన్నమాట, అంటే హాఫ్ శారీ డిజైన్ ఉంటుంది, హాఫ్ శారీ మామూలుగా మనకి ఇచ్చిన డిజైన్ ఒకటి ఉంటే మనకి ఇంకో ప్రింట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో వేసి ఇస్తున్నాం అన్నమాట. మనం వచ్చిన టైంకి అయితే కస్టమర్స్ డ్రై క్లీనింగ్, రోలింగ్, పాలిషింగ్, ఇంకోటి ఏదో చెప్పారు, అది పేరు గుర్తులేదు ఏమనుకోకండి. సో మీరైతే ఒకసారి వచ్చి విజిట్ చేసేసి వీళ్ళు ఏమేమి సర్వీస్ ఇస్తారో ప్రొవైడ్ చేసేసి చూడండి. అండ్ మరీ ముఖ్యంగా వచ్చేసేసి రేట్ అయితే చాలా తక్కువనే చెప్తున్నారు, అది లేడీస్ కాడికి వచ్చే లోపల రేట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి నేనైతే తక్కువ అని చెప్పి మళ్ళీ మంచి ఏంది ఇంత ఎక్కువ రేట్ చెప్పినాడు అనుకోకండి. సో శారీస్ అయితే పాతకు వచ్చిన శారీస్కి కొత్తగా వచ్చిన శారీస్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. నేను చూసిన కాడికి అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ నేనైతే ఇంతవరకు చూడలేదు. బట్ మామూలుగా అయితే పాతకాలం పద్ధతికి ఇప్పుడున్న పద్ధతికి చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పారు. సో లేట్ చేయకుండా ఇక్కడ వచ్చేసేసి ఈ వీడియోలో మిగతా బ్యాలెన్స్ పార్ట్ చూసేద్దాం, పదండి. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? సో మనతో పాటు ఉన్నారు నాగన్న గారు. సో నాగన్న గారు వచ్చేసేసి శారీస్ దానికి సంబంధించినది ఇక్కడ ఎల్లోరా శారీస్ అని ఉంటే ఏంటి అని మనకు శారీస్ గురించి పెద్దగా తెలియదు, కానీ శారీస్ దానికి సంబంధించినది ఏంటి అని అడిగితే మూడు విషయాలు సింపుల్గా చెప్పారు, స్మూతనింగ్, రోలింగ్, ఇంకోటి ఏంటంటే పాలిషింగ్. సో లేడీస్కి ఇవి శారీస్ కొంచెం ఓల్డ్ అయ్యేటప్పుడు కొంచెం వాళ్ళ ఫేవరెట్ శారీస్ ఉంటాయి కదా, దానిలో రెనోవేట్ చేసుకుంటున్నట్టు అని చెప్పేసి చెప్పారు. సో దీనికి సంబంధించినది ఎట్లా చేస్తారు అనేది ఒకటి. సో ఇప్పుడు ఇంకా శారీస్ గురించి మనకేం తెలియదు కదా, సో అందుకోసమే సార్ వాళ్ళనే అడిగేసేసి ఏంటి ఎట్లా అనేది చూద్దాము. అండ్ ఈ వీడియోలో వచ్చేసేసి శారీస్ దానికి సంబంధించినది ఏం చేస్తారు ఏంటి అనేది, వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా పూర్తి విశేషాలు అయితే తెలుసుకుందాం. పదండి, ప్రజెంట్గా మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? నేను 1973లో ఎల్లోరా అని షాప్ పెట్టాను. ఓకే, ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర 1973 అక్టోబర్ దసరా టైంలో ఓపెన్ చేశాం. ఓపెన్ చేసిన తర్వాత ఆ చీరలు ఐరన్ చేసేటప్పుడు ప్రతిసారి చేతితో ఐరన్ చేసే బాక్స్తో చేయడం ఎందుకని, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిందని చెప్పి ఈ మిషను జర్మన్ కోఆపరేషన్ది అహ్మదాబాద్ నుంచి తెప్పించి దీని మీద పాలిషింగు, రోలింగు, ప్లస్ ఐరనింగు, స్మూత్నెస్ ఈ నాలుగు రకాల పని దీని మీద నడుస్తుంది. మంచిగా నీట్గా వస్తుంది, పాలిష్ అనేది శారీ చేసిన తర్వాత లైఫ్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా రోలింగ్ చేస్తే రోలింగ్లో 24 గంటలు ఎండకి పెట్టి చేసేదానికి రోలింగ్ అంటారు, మా దగ్గర పాలిషింగ్ అనేది మిషన్ పైన డైరెక్ట్గా విత్ ఇన్ 5 నిమిషాల్లో మీ చీర మీకు బయటకు వచ్చేస్తుంది. జిరాక్స్ టైం ప్రింట్ ప్రింట్. ఓకే, కాస్ట్ ఎంత ఉంది అంటే స్టార్టింగ్ ప్రైసెస్? కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు శారీ తీసుకుంటాము పాలిషింగ్కు. ఓకే, ఇప్పుడు శారీస్ ఎక్కువ ఉంటే గానా 90 రూపాయలు తీసుకుంటాము. ఈ దసరా దీపావళి సందర్భంగా 70 రూపాయలు చీర లెక్క 30% డిస్కౌంట్ కింద ఒక చీరకు 70 రూపాయలు పాలిషింగు, కాటన్ శారీ రోలింగ్ వచ్చేసి 40 రూపాయలు తీసుకుందామని డిసైడ్ చేసుకున్నాం. ఓకే, డిస్కౌంట్ రేట్ అయితే ఉంటుంది? డిస్కౌంట్ రేట్. ఓకే, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంకుల్ మీకు? మా దగ్గర 2 బ్రాంచెస్, ఒకటి కంట్రోల్ రూమ్ దగ్గర ఉంటుంది, తర్వాత దానికోసం చెప్పి ఇక్కడ డీమార్ట్ దగ్గర పెట్టి 2 ఇయర్స్.